ఈ టీఎల్ఎం ద్వారా హెర్బివర్స్, కార్నివర్స్, ఆమ్నివర్స్ గురించి మనం విద్యార్థులకు తెలియజేయచ్చు. హెర్బివర్స్, హెర్బివర్స్ మీన్స్ యానిమల్స్ దట్ ఈట్ ప్లాంట్స్ అండ్ ఇట్ ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్, జిరాఫీ, షీప్. దీస్ ద యానిమల్స్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్. నెక్స్ట్ కార్నివర్స్. కార్నివర్స్ మీన్స్ యానిమల్స్ దట్ ఈట్ మీట్, అంటే మాంసాన్ని మాత్రమే ఆహారంగా తీసుకున్న జంతువుల్ని కార్నివర్స్ అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లయన్, ఫాక్స్, టైగర్ ఎక్సెట్రా. అండ్ ఆల్సో వీ లెర్న్ అబౌట్ ఆమ్నివర్స్. ఆమ్నివర్స్ మీన్స్ యానిమల్స్ దట్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ మీట్. సో దీస్ యానిమల్స్ ఆర్ కాల్డ్ ఆమ్నివర్స్. ఫర్ ఎగ్జాంపుల్ బేర్, పిగ్ అండ్ ఆల్సో క్రో. సో విద్యార్థులకి మనం ఈ విధంగా యానిమల్స్ ఇచ్చి వాళ్ళని హెర్బివర్స్, కార్నివర్స్, ఆమ్నివర్స్ కింద సెపరేట్ చేయమని ఈ యాక్టివిటీ ఇస్తే చాలా ఈజీగా పిల్లలు ఇంట్రెస్టింగ్గా చేస్తారన్నమాట. ముందుగా హెర్బివర్స్, జిరాఫీ, ఎలిఫెంట్, షీప్, రాబిట్, హార్స్, కౌ. ఓకే, నెక్స్ట్ కార్నివోర్స్, ఈగల్, లయన్, క్రొకొడైల్. దిస్ ఈజ్ కార్నివోర్. అండ్ టైగర్, ఫాక్స్. ఓకే, దీస్ యానిమల్స్ ఆర్ కార్నివోర్స్. దిస్ ఇస్ గోడ్. గోడ్ ఇస్ హెర్బివోర్. నెక్స్ట్ ఆమ్నివోర్స్. ఆమ్నివోర్స్ మీన్స్ దీస్ యానిమల్స్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ మీట్. దిస్ ఈస్ బేర్ ఈస్ ఆమ్నివోర్. పిగ్, క్రో, మ్యాన్. సో దీస్ ఆర్ ఆమ్నివోర్స్. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా విద్యార్థులకు మనం హెర్బివోర్స్, కార్నివోర్స్, ఆమ్నివోర్స్ ని సెపరేట్ చేయమని ఈ యాక్టివిటీ ఇస్తే చాలా ఇంట్రెస్ట్గా విద్యార్థులు చేస్తారు.